అరసవల్లి తన నివాసంలో మాజీ మంత్రి విలు గుండా అప్పల సూర్యనారాయణ గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పోలీస్ శాంతి భద్రతలు విధి నిర్వహణలో చక్కగా చేయడం మాకు సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల తర్వాత శ్రీకాకుళం మండలంలో ముఖ్యంగా కందువానిపేటలో మా సర్పంచ్ అభ్యర్థి ఇంటిపైన కొంతమంది అభ్యర్థులు దాడి చేయడం, అదేవిధంగా కుమ్మరివానిపేట విషయంలో కూడా దాడి చేయడం అందరికీ తెలుసు. ఈ సందర్భంగా పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడం, వాళ్లు కూడా విధి నిర్వహణ చేసి సకాలంలో చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అందుకు మా అందరికీ ఆనందంగా ఉందని శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఏనాడు కూడా ఎన్నికల తర్వాత గానీ ముందు గానీ హౌస్ ఎటాకులు జరగలేదన్నారు. అటువంటి సందర్భంలో ఇటువంటి సంఘటనలు జరగడం వెనువెంటనే పోలీసులు సక్రమంగా వ్యవహరించడం పట్ల సంతోషంగానే ఉందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పోలీస్ శాంతి భద్రతలు విధి నిర్వహణలో చక్కగా చేయడం మాకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్నికల తర్వాత శ్రీకాకుళం మండలంలో ముఖ్యంగా కుందువానిపేటలో జరిగిన సంఘటనలు సార్ చూస్తే మా తాలూకా గతంలో సర్పంచ్గా వ్యవహరించారు, ప్రస్తుతం పోటీ చేసినటువంటి అప్పన్న గారి ఇంటి మీద ఏ విధంగా అటాక్ చేశారో, వీధుల్లో ఎలా పరుగులు పెట్టించారో ఆ విషయాలన్నీ విజువల్స్ ఉన్నాయి సెల్స్లో. ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాను, పోలీసులు పై విషయాలన్నీ అబ్జర్వ్ చేశారు, శాంతి భద్రతల విషయంలో బ్రహ్మాండంగా చర్యలు తీసుకున్నారు, వారందరికీ మా తలక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం కుమ్మరివానిపేటలో జరిగే ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాను, అందరూ బ్రహ్మాండంగా పోలీసులు చేశారు. అయితే ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నాను, గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ అటాక్స్ అనేది మా కాన్స్టిట్యూన్సీలో ఇంతవరకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అటాక్స్ వల్ల భయ భ్రాంతులు కలగడం అనేది జరుగుతుంది. మేము ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాము, పోలీసుల సహాయంతో పాటు మా పొలిటికల్ పార్టీస్లో ఉన్న మేము కూడా కలిసికట్టుగా ఇటువంటి అటాక్స్ లేనటువంటి విధానంతో ముందుకు పోయి శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనకు వస్తున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పోలీస్ శాంతి భద్రతలు విధి నిర్వహణలో చక్కగా చేయడం మాకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్నికల తర్వాత శ్రీకాకుళం మండలంలో ముఖ్యంగా కుందువానిపేటలో జరిగిన సంఘటనలు ఒకసారి చూస్తే